చెందుర్తి మండలం ఎన్గల్ గ్రామానికి చెందిన మోకిలే విజేందర్ బీజేపీ యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియామకం కాగా ఎన్గల్ గ్రామంలో గురువారం విజేందర్ను స్థానిక ఆర్య క్షత్రియ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మోకిలే విజేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించిన జిల్లా అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ యూత్ క్లబ్ అధ్యక్షులు కుసుంబ కృష్ణస్వామి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండలం ఎన్నెల గ్రామంలో మా ఆర్య క్షత్రియ యూత్ వారందరూ సభ్యులందరూ కలిసి ఈరోజు చిన్న సన్మానం చేయడం జరిగింది. మరి దీంట్లో భాగంగా నాకు ఈ సన్మానించినందుకు ఆర్య క్షత్రియ యూత్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి అలాగే భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడి పదవికి నన్ను ఎంపిక చేసినటువంటి మరి యువతలో కావచ్చు మరి ప్రజల్లో ఎక్కువగా మండలం జిల్లా మన ఈ గ్రామాల్లో కావచ్చు భారతీయ జనతా పార్టీని అన్ని విధాలుగా ప్రజల్లో తీసుకువెళ్తాం. భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో అధికారం దిశగా అడుగులు వేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా యూత్ కావచ్చు ప్రతి ఒక్కరు అందరూ కూడా కృషి చేయాలని కోరుతూ ఇంతటి సన్మానం చేసినందుకు మా ఆర్య క్షత్రియ యూత్ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఎన్గల్ గ్రామంలో క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో మా యూత్ నుంచి బీజేపీ యువమోర్చకు మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మొగుల విజేందర్ గారికి మా యూత్ తరపున చిన్న సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని బీజేపీ పార్టీని గ్రామంలో కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ బలోపేతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా గ్రామానికి కావాల్సినటువంటి అవసరాలు ఏమైనా ఉన్నా తన ముందుండి ముందు ఖర్చు చేయాలని మా యూత్ తరపున ఆశీర్వదించి జిల్లాకు పంపించడమైంది. జై జై శివాజీ, జై భారత్.